I'm Dr. Raja Prasad, surgical gastroenterologist, laparoscopic and general surgeon, Care Hospitals, Nampally. Namaskar Vandi. I hope everyone is doing good at home. Andru ee corona time lo kshemanga undarani anukuntunnanu. Ee corona unna samayamloni chaala ibbandulu vastunnayi. Chaala vaatiki manu hospital vellaniki aalochistam vellala vadda endukani corona valla maniki ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, హాస్పిటల్ వెళ్ళడం అన్న మనకి కరోనా ఎక్కువ వస్తుందా ఏంటని. కానీ కొన్ని విషయాలు కరోనాతో ఏమంటే మనం అయితే జాగ్రత్తగా ఉండాలి, వీలంత వరకు ఇంట్లో ఉండడమే మంచిది. కానీ కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ ఇబ్బందులు వస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి, లేకపోతే ఎలాంటి ఆపరేషన్కి సంబంధించిన విషయాలు, ఐ మీన్ నా సబ్జెక్ట్ సర్జికల్ గ్యాస్ట్రెంటాలజీ జనరల్ సర్జరీ కాబట్టి వాటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే మనం ఇంట్లో ఉంటూ మేనేజ్ చేయొచ్చా లేదా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలా, అలాంటి వాటికి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటే ఈ సమయంలో చేయించుకోవడం మంచిదా కాదా, అలాంటి విషయాల్లో మాట్లాడడానికి ఇవాళ మేము ముందుకు వస్తున్నాను. మొదటిది, కరోనా వైరస్ అనేది చాలా రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా సిమ్టమ్స్ అంటే అది చూపించే ఇబ్బందులు అట్లా ఉంటుంది. కొంతమందికి దగ్గుతో వస్తుంది, కొంతమంది జలుబు వస్తుంది, కొంతమందికి టేస్ట్ పోతుంది అంటే తిండికి మనకి రుచి అనిపించదు, కొంతమందికి స్మెల్ అంటే మనకి వాసన అనేది పోతుంది. సో ఇలా చాలా విధాలుగా ఈ కరోనా వైరస్ అనేది వస్తుంది. సో మనం బాడీ పార్ట్స్ మొత్తం చూసుకుంటే ఈ కరోనా వైరస్ అనేది టాప్ నుంచి హెడ్ నుంచి టో వరకు అన్నిటికీ కూడా ఏదో ఒక రకంగా సింప్టమ్స్గా వస్తున్నాయి. సో ఈ జిఐ సింప్టమ్స్ అంటే మనకి కడుపుకు సంబంధించి సింప్టమ్స్ చూసుకుంటే కొంతమంది కరోనా పేషెంట్స్లోని దగ్గు, జ్వరము, జలుబు ఏమి ఉండకపోవచ్చు, వాళ్ళకు ఓన్లీ కడుపు నొప్పే వస్తుంది. ఆ కడుపు నొప్పి ఏమంటే ఆ కడుపు నొప్పి మనం మామూలుగా తీసుకున్న ఫుడ్ వల్ల, ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల అట్లా ఏమనుకుంటాము. కానీ చాలామందికి కడుపు నొప్పి వచ్చినాక మనం హిస్టరీ తీసుకుంటే చాలా రోజులు ఉంటుంది, ఆకలి అనేది తగ్గుతుంది, అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి కరోనా ఉండే అవకాశాలు కూడా ఉన్నది. దాంతోపాటు ఈ కడుపు నొప్పితో పాటు కొంతమందికి విరోచనాలు వస్తాయి. సో మామూలుగా ఈ సమయంలో ఏమంటే చాలామంది మనం ఎవరు బయట ఫుడ్ తినట్లేదు, ఇంట్లోనే ఫుడ్ వండుకొని తినేటప్పుడు కూడా మనకి కడుపు నొప్పి, విరోచనాలు వస్తున్నాయంటే దానికి కారణం అనేది ఈ కరోనా కూడా అవ్వచ్చు. సో ఎప్పుడైనా కడుపు నొప్పి, విరోచనాలు వస్తే ఇట్ మేబీ అంటే అది ఒక సింప్టమ్ కూడా అవ్వచ్చు, కాబట్టి మీరు చూపించుకున్నప్పుడు దానికి కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళి చూపించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ కరోనా అనేది జ్వరమే వస్తుంది, లేకపోతే జలుబుతోనే వస్తుంది, దగ్గుంటేనే కరోనా, లేదంటే కరోనా కాదన్నట్టు లేదు. చాలామందికి చాలా విధాలుగా వస్తుంది అండ్ చాలామందికి అసలు ఏ ఇబ్బంది కూడా ఉండదు, అసలు వాళ్ళు జ్వరం ఉండదు, దగ్గు ఉండదు, కడుపు నొప్పి ఏమి ఉండదు, కానీ వాళ్ళకి జబ్బు అనేది ఉంటుంది, దాన్ని ఏసిమ్టమాటిక్ అంటాం. సో ఏదైనా సరే కడుపు నొప్పి అనేది ఈ సమయంలో వచ్చినప్పుడు మొదటిసారి మీరు హాస్పిటల్కి వెళ్ళిన ఏదైనా సరే ఫస్ట్ మేము చూసేది ఏమంటే అది కరోనాకు సంబంధించిందా కాదా అని చూస్తాం. సో హాస్పిటల్కి వచ్చినప్పుడు బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం, అంటే సాధారణమైన పరీక్షలు ఏది చేస్తే మనకి మనం అనుకున్న ఇబ్బంది అనేది లేకపోతే జబ్బు అనేది నిర్ధారణ అవుతుందని చూడడానికి కొన్ని టెస్టులు చేస్తాం. అలాంటి వాటిలో బ్లడ్ టెస్ట్, సిబిపి అనేది చేస్తాము, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తామన్నమాట. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్లోని మనకి అంత బాగానే ఉంది, కాకపోతే కడుపు నొప్పి అట్లా ఉన్నది అని అనుకుంటే ఈ సిబిపిలో మనకి కౌంట్స్ అనేది ఉంటుంది, అంటే టోటల్ కౌంట్స్, అది ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా తెలుస్తుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లోని మనకి టోటల్ డబ్ల్యూపీసీ కౌంట్స్ అనేది తక్కువ ఉంటుంది. సో అట్లా తక్కువ ఉండి ఈ కడుపు నొప్పి కూడా వచ్చినప్పుడు మోస్ట్లీ వైరల్ ఇన్ఫెక్షన్, ఈ కరోనా కూడా ఒక వైరస్ లాంటిదే కాబట్టి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఉండొచ్చు అని అనుకోండి. కొన్నిసార్లు హెచ్ఆర్సిటీ అంటాం, అంటే ఛాతీకి సిటీ స్కాన్ అనేది చేస్తాం. దగ్గు లేకపోయినా సరే చాలామందికి కడుపు నొప్పితో ఫస్ట్ కరోనా ఇబ్బంది వచ్చి కడుపు నొప్పితో వచ్చిన వాళ్ళకి సిటీ స్కాన్లో చాలామందికి ఆ కరోనాకు సంబంధించిన ఫైండింగ్స్ అంటే మనకి నిర్ధారణ అయ్యే ఫైండింగ్స్ అనేది చాలా కనబడుతుంటాయి. సో అలాగని ఉందనుకుంటే ఆ కరోనాకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కడుపు నొప్పి అట్లాంటివి సర్దుకుంటాయి. సో కడుపు నొప్పి అంటే అది మామూలు కడుపు నొప్పి అని అనుకోవడం కూడా కాదు. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే చిన్నవాళ్ళు ఉన్నా ఎవరికైనా ఇట్లా కడుపు నొప్పి, విరోచనం ఇట్లా వస్తుందంటే అది కరోనా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆలోచించుకొని దాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే అది కాదని అనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకైనా లేకపోతే పక్క వాళ్ళకైనా మీ ద్వారా సోకే అవకాశం అనేది ఉండాలి. సో ఈ ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఈ జిఐ సింప్టమ్స్లో మెయిన్ అవే ఉన్నాయి, రుచి అనేది తగ్గడము, వాసన లేకపోవడము, ఆకలి తగ్గడము, కడుపు నొప్పి, విరోచనాలు. సో ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు జిఐ అంటే మన జీర్ణాశయం సంబంధించిన సింప్టమ్స్ అనేది కరోనాకు సంబంధించి ఇవి ఎక్కువ ఉంటాయి. అండ్ వామిటింగ్స్ అనేది అంటే వాంతులు అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండిపోవచ్చు. ఆ సివియరిటీ అనేది ఆ డిజీజ్ ఉన్న సివియరిటీ బట్టి ఉంటుందమ్మ. కానీ ఇవన్నీ సరే, మనకి కడుపు నొప్పి ఉంటే కరోనా ఉండొచ్చు, ఓకే దానికి ఏమైనా ఉంటే మనం మందులు వాడతాం.
కానీ ఇదే సమయంలో మనకి ఆపరేషన్ సంబంధించిన నొప్పులు కూడా రావచ్చు, ఆపరేషన్ సంబంధించిన ఇబ్బందులు కూడా రావచ్చు. సో అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ ఆపరేషన్ సంబంధించిన ఇబ్బందుల్లోని మామూలుగా మా దగ్గరికి ఎవరైనా పేషెంట్ అని ఎవరైనా వచ్చినప్పుడు రెండు విధాలుగా డివైడ్ చేస్తాం, అక్యూట్ ఎమర్జెన్సీయా లేకపోతే ఎలెక్టివా అని. అక్యూట్ ఎమర్జెన్సీ అంటే వాళ్ళకున్న ఇబ్బంది వల్ల మనం వెంటనే ఏదైనా ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంటుందా, లేదు మనం మందులు ఇచ్చి కొద్దిసేపు ఆగి ఆ తర్వాత ఎప్పుడైనా చేయించుకోవచ్చు అనేది డివైడ్ చేస్తాం. సో ఎమర్జెన్సీ అంటే ఆ పేషెంట్కున్న ఇబ్బందికి ఆపరేషన్ అనేది తప్పకుండా చేయాలి, లేకపోతే పేషెంట్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అన్నప్పుడు ఎమర్జెన్సీ అంటాం. ఎలెక్టివ్ అంటే ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నది కాబట్టి మందులు ఇస్తే తగ్గుతుంది, తర్వాత మనం ఎప్పుడైనా సరే మొత్తం సిచ్యువేషన్స్ లేకపోతే పరిస్థితులు అనేది మంచిగా అనుకూలంగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు అనేది ఎలెక్టివ్ సర్జరీస్ అంటాం. సో ఇప్పుడు ఎమర్జెన్సీగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమంటే, ఒకటి అపెండిసైటిస్, ఇంకోటి కోలిసిస్టైటిస్, కొన్నిసార్లు అల్సర్ అనేది లోపల పగిలి లోపల ఇన్ఫెక్షన్ అవ్వడం, లేదంటే పేగు అనేది అడ్డం పడి పేగు అడ్డుపడడం, ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ అంటాము. సో ఇవన్నీ ఏమంటే అక్యూట్ ప్రాబ్లమ్స్ అనమాట. అక్యూట్ ప్రాబ్లమ్స్ అంటే ఆ ఇబ్బందితో నొప్పి అనేది సివియరిటీ ఎక్కువ ఉండడం వల్ల తప్పనిసరిగా హాస్పిటల్ వరకు వెళ్ళేవలసిన అవసరం అనేది పడుతుంది. అది కాకుండా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారణ డయాగ్నోసిస్లో అపెండిసైటిస్, కోలిసిస్టైటిస్, అబ్స్ట్రక్షన్ లేకపోతే పర్ఫరేషన్, పర్ఫరేషన్ అంటే లోపల పేగ్ అనేది అల్సర్ అనేది పగిలి లోపలంతా ఇన్ఫెక్షన్ అది చేయడం, ఇలాంటివన్నీ ఏమంటే ఎమర్జెన్సీస్ అంటాం. ఎమర్జెన్సీ అంటే అప్పుడు చేయడం అనేది చాలా మంచిది, లేకపోతే పేషెంట్కి అనేది ఇబ్బందులు అదే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఎమర్జెన్సీ అనేది వచ్చిన తర్వాత చూస్తాం, కొంతమంది అపెండిసైటిస్ అని ఒకరోజు నొప్పి ఉండి తగ్గిపోయి కొద్దిగా బాగుంది అనుకుంటే ఆగొచ్చు, కానీ ఆ డిసిషన్ అనేది కొద్దిగా డిఫికల్ట్ డిసిషన్ అవుతుంది. ఎందుకంటే కొంతమందికి తగ్గొచ్చు, కొంతమంది మందులతో తగ్గకపోవచ్చు. అండ్ అపెండిసైటిస్ అలాంటి వాటిలోని మనం ఆగే కొద్దీ తర్వాత మనకి 4-5 రోజుల తర్వాత ఆపరేషన్ అవసరం పడినా ఆపరేషన్కి అనేది ఇబ్బంది అనేది ఎక్కువ అవుతుంది, కొద్దిగా డిఫికల్టీ అవుతుంది, కాంప్లికేషన్స్ అంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతాయి, లేకపోతే పగిలి చీమ పడ్డము, లేకపోతే అది 2-3 రోజులు అయిన తర్వాత ఒక గడ్డలా ఫామ్ అయిపోతుంది. సో ఆపరేషన్ కూడా ఇబ్బంది అవ్వడం, అలాంటి ఇబ్బందులు ఉంటాయి. అండ్ నెక్స్ట్ అనేది గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం అంటాము. ఆ పిత్తాశయం కొన్నిసార్లు రాళ్ళుండి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నప్పుడు అది బ్లాక్ అయ్యి దానివల్ల కోలిసిస్టైటిస్ అని రావచ్చు. కోలిసిస్టైటిస్ అంటే ఆ పిత్తాశయంలోని ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అక్కడి నుంచి ఉన్న జ్యూస్ అనేది కిందకి వెళ్ళడానికి వీలు కాకుండా ఆ రాయిలు ఏమైనా ఉండి బ్లాక్ చేస్తుంది అన్నమాట. సో దానివల్ల దాంట్లో చీమ్ పట్టి సివియర్ అంటే చాలా విపరీతమైన నొప్పి వచ్చి ఇబ్బంది అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి దే 2 కేటగిరీస్ అనమాట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే ఆపరేషన్ చేస్తారు, కొంతమంది మందులు ఇచ్చి చూస్తారు. కాకపోతే ఎవరికి మనం మందులు ఇవ్వాలి, ఎవరికి అనేది వెయిట్ చేయాలన్నది, కొంతమందికి చిన్న చిన్న రాళ్ళు ఉండి ఇబ్బంది ఉండి ఆ తర్వాత నొప్పి అనేది తగ్గిపోయింది అనుకుంటే మనం ఆగొచ్చు, అంటే మందులు ఇచ్చి ఆగొచ్చు మనం. కొంతమందికి ఏమవుతుందంటే పెద్ద రాయి ఉండి బ్లాక్ అయిపోతుంది, అలాంటి వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ అనేది తక్కువ. మనం మందులు అది ఇచ్చినా సరే ఒక 3-4 రోజులు రికవర్ అవుతారు, ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ గాల్ బ్లాడర్లో చీమ అది పట్టిన తర్వాత వాళ్ళకి సింప్టమ్స్ అనేది తగ్గవు. అలాంటప్పుడు ఆ 4-5 రోజుల తర్వాత లేదా 1-2 రోజుల తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ గాల్ బ్లాడర్ దాంట్లోని కొంతమంది మందులు ఇచ్చి చూస్తారు, కొంతమంది వెంటనే ఆపరేషన్ చేస్తారు. కాకపోతే ఇప్పుడున్న కరోనా టైంలోని లాప్రోస్కోపీ ద్వారా చేసే దానివల్ల అదే కానీ ఆ పేషెంట్కి కరోనా అట్లాంటి ఇబ్బందిగా ఉన్నా లేకపోతే అలాంటి సూచనలు ఉన్నా లాప్రోస్కోపీ ద్వారా చేసినప్పుడు చేసే వాళ్ళకి ఆపరేషన్ థియేటర్లు ఉన్న వాళ్ళకి ఆ ద్వారా అంటే ఆ గ్యాసెస్ ద్వారా కరోనా అది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ లాప్రోస్కోపీ అనేది అవాయిడ్ చేస్తున్నాం, అంటే ఆ లాప్రోస్కోపీ ద్వారా చేయకుండా వీలైనంత వరకు ఓపెన్ ప్రొసీజర్కి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే లాప్రోస్కోపీ ద్వారా ఏమంటే ఒక్క పేషెంట్కి ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ ఆల్మోస్ట్ 10 మంది పనిచేస్తారు, ఎనస్థీసియా నుంచి, ఐఎంఎల్ నుంచి, సిస్టర్ నుంచి, డాక్టర్స్ వరకు. సో ఆ లాప్రోస్కోపీ చేసినప్పుడు ఆ పొట్టలో గ్యాస్ అది ఫిల్ చేసి గ్యాస్ బయటికి రావడం లోపలికి వెళ్ళినట్లు ఉంటుంది. కాబట్టి దానివల్ల అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా కరోనాకు సంబంధించి వచ్చే ఇబ్బందులు అనేది ఎక్కువ ఉండొచ్చు, అదే కానీ అది ఉంటే. సో అందుకని కొన్ని ప్లేస్లో లేకపోతే చాలా ప్లేస్లో లాప్రోస్కోపీ అనేది చేయట్లేదు, ఓపెన్ ప్రొసీజర్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో అది ప్రిఫర్ చేయడం వల్ల ఏమంటే అది ఆరోగ్యానికి లేకపోతే సేఫ్టీ మెజర్స్ బట్టి చేస్తున్నారు. కానీ లాప్రోస్కోపీ అనేది కొన్ని ప్లేస్లో చేస్తున్నారు, అలాంటి ప్లేస్లో ఏమంటే మీకు ఖర్చు కూడా కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు వాడే సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోతే సేఫ్టీ మెజర్స్ అని ఉంటాయి, అంటే పీపీ కిట్స్ కానీ లేకపోతే షీల్డ్స్ అని లేకపోతే స్పెషల్ రెస్పిరేటర్ మాస్క్ అని వస్తాయి, అదన్నీ వాడడం వల్ల వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం లాప్రోస్కోపీ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఏ లాప్రోస్కోపీ ప్రొసీజర్కైనా మెయిన్ ఇబ్బంది అనేది ఇది, వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది కాబట్టి చేసే అవకాశాలు తక్కువ.
అండ్ ఓపెన్ ప్రొసీజర్ అనేది కొద్ది సేఫ్గానే ఉంటుంది. ఎనెస్థీసియా కూడా మనకి వెన్నుపూసకి చేయడానికి అవుతుంది, సో ఎనెస్థీసియా రిస్క్ కూడా తక్కువ ఉంటాయి. సో దానివల్ల ఈ కరోనా టైంలోని చాలామంది లేకపోతే చాలా మటుకు ఓపెన్ ప్రొసీజర్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు లాప్రోస్కోపిక్ అంటాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫెక్షన్ అనేది పేగు అడ్డుపడము లేదంటే పేగు అనేది కన్ను పడి ఇన్ఫెక్షన్ అవ్వడం. ఇవన్నీ ఏమంటే డైర్ ఎమర్జెన్సీస్, అంటే అది చేయకపోతే పేషెంట్ రికవరీ అనేది అవ్వడు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఆగి మందులు ఇచ్చి వెయిట్ చేయడం అనేది ఉండదు. సో ఎస్పెషలీ పేగు లోపల పర్ఫెక్ట్ అయ్యి లేకపోతే కన్ను పడి ఆ జ్యూసెస్ అనేవి బయటకు వచ్చి మొత్తం అది ఇన్ఫెక్షన్ అది అయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఆపరేషన్ చేసి ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ లీక్ అనేది మనం క్లోజ్ చేసేసి పొట్టంతా క్లీన్ చేసి రావాల్సి ఉంటుంది. సో కొన్ని ప్రొసీజర్స్కి మనం మందులు ఇచ్చి ఆగుదామా అంటే అది అవ్వదు, ఎందుకంటే ఇబ్బంది బట్టి వాళ్ళకి ఆపరేషన్ చేయవలసిన అవసరమే ఉంటుంది. ఇంకోటి పేగు అడ్డుపడడం, అంటే పేగు అడ్డుపడి వాళ్ళకి తీసుకున్న తిండి అనేది పేగు నుంచి కింద వరకు వెళ్ళదు, సో ఎక్కడో దగ్గర మధ్యలోనే అడ్డుతుంది. అలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేసి ఎక్కడైతే పేగు అనేది మెలికిపడిందో లేకపోతే అడ్డుపడిందో చూసి ఆ ఇబ్బంది తీసేసి మళ్ళీ పేగు అతికించాల్సిన అవసరం ఉండొచ్చు. వీళ్ళకి అబ్స్ట్రక్షన్ అంటాము. వాళ్ళకి చేసిన తర్వాత రిస్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు కరోనా ఉన్నప్పుడు వాళ్ళకి అప్పుడు వచ్చినప్పుడు కరోనా ఉందా లేదా తెలియదు, ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు, కాబట్టి రిస్క్ అయితే ఉంటుంది. కానీ ఆపరేషన్ చేయకపోతే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ రిస్క్ లేకపోతే ఛాన్స్ అనేది మనం తీసుకొని ముందుకైతే వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇంకోటి కామన్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఈ మధ్య చూస్తుంది ఎక్కువ అంటే ప్యాంక్రటైటిస్ అంటాం. ప్యాంక్రటైటిస్ అంటే ప్యాంక్రియాస్లోని ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ప్యాంక్రియాస్ అంటే ఏంటి, మన బాడీలోని చేదు గ్రంథం అంటాం. అది మన బాడీలోని షుగర్ అది ఒకటి కంట్రోల్ చేయడానికి జీర్ణానికి కావాల్సిన జీర్ణరసాలు అనేది ఉత్పత్తి చేస్తుంది. సో కొన్నిసార్లు ఆ ప్యాంక్రియాస్కి ఇబ్బంది అయినప్పుడు ఆ జీర్ణరసాలు పేగులోకి కాకుండా పేగు బయటకు వచ్చి ఆ లోపల చుట్టూ ఉన్న ఏరియానంతా కూడా ఇన్ఫెక్షన్ అనేది చేస్తుంది అన్నమాట. ఎందుకంటే అది జీర్ణరసం కాబట్టి పక్కకు వచ్చి ఆ ప్రోటీన్ అవన్నీ కూడా తినేసి అక్కడ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది మోస్ట్ కామన్ కాజ్. అంటే ప్యాంక్రటైటిస్ రావడానికి చాలా కామన్గా వచ్చే కారణం ఏమంటే ఆల్కహాల్. సో ఆల్కహాల్ అనేది ఎక్కువ తీసుకోవడం, అంటే మందు వ్యసనం ఎక్కువ ఉన్నప్పుడు తీసుకున్న వాళ్ళకి ఈ ప్యాంక్రియాస్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అండ్ ఇప్పుడున్న ఈ పరిస్థితిలో చాలామంది ఇంట్లో ఉంటున్నారు లేకపోతే ఫ్రీగా ఉంటున్నారు. సో అలాంటప్పుడు ఏమంటే చాలామంది ఏమంటే ఆలోచించుకుంటా చాలా ఎక్కువ మద్యం సేవించి దానివల్ల ఇలాంటి ఇబ్బందులు అనేది కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్యాంక్రటైటిస్ ఎందుకింత స్పెసిఫిక్గా చెప్తా అంటే కొంతమందికి ఈ ప్యాంక్రటైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కొంత శాతం మందికి ఒక 2-3 రోజులు నొప్పి ఉంటుంది, తగ్గిపోతుంది. కొంతమందికి 2-3 నెలలు కూడా హాస్పిటల్లో ట్రీట్ చేసినా సరే రికవర్ అవ్వకుండా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ సివియరిటీ అనేది అందరికీ ఒకలాగా ఉండదు. సో సివియరిటీ అనేది వాళ్ళకి లోపల ప్యాంక్రియాస్లో ఉన్న డ్యామేజ్ బట్టి ఉంటుంది, కాబట్టి అది అంత సింపుల్గా కడుపు నొప్పి లాంటిది తీసుకొని మనం అట్లా వదిలేవలసింది కాదు. కొంతమంది సివియర్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సిండ్రోమ్ అంటాం, అంటే ప్యాంక్రటైటిస్ వల్ల ఏమవుతుందంటే లంగ్స్లో నీరు చేరుకోవడము, ఆక్సిజనేషన్ తగ్గిపోవడము, కిడ్నీ ఫెయిలియర్ రావడము, పొట్టలో నీరు చేరుకోవడము, లేకపోతే ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం అంతా కుళ్ళిపోవడం అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది. దాన్ని నెక్రటైజింగ్ ప్యాంక్రటైటిస్ అంటాం. సో ఈ సివియరిటీ కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి వీలైనంత వరకు మద్యం కానీ అట్లా అదే కానీ తీసుకోకపోవడం మంచిది. కాకపోతే తీసుకున్నా సరే లిమిట్లో తీసుకొని జాగ్రత్త ఉండడం మంచిది ఒకటి. ఇంకొకటి, అంతకుముందు మద్యం సేవించి వాళ్ళకి ప్యాంక్రియాస్లో ఇన్ఫెక్షన్ వచ్చిన హిస్టరీ ఉన్న వాళ్ళకి మద్యం అసలు సేవించకూడదు. అలాగని ఈ ప్యాంక్రటైటిస్కి మద్యం ఒకటే కారణం కాదు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కొంతమందికి ప్యాంక్రటైటిస్ రావచ్చు. కొంతమంది క్రోనిక్ ప్యాంక్రటైటిస్ అంటాం, అంటే ప్యాంక్రియాస్లో చిన్న చిన్న రాళ్ళు ఫామ్ అవచ్చు. సో కారణాలన్నీ చాలా ఉండొచ్చు. కాకపోతే ఈ టైంలో మనకి చాలా సిగ్నిఫికెంట్ ఉన్నవి ఏమంటే మద్యం సంబంధించి లేదనుకుంటే ఈ వైరస్ సంబంధించి కానీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకోటి, కొంతమంది గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు అది స్టోన్స్ అనేది కిందకి జారి దానివల్ల కూడా మనకి ప్యాంక్రటైటిస్ రావచ్చు. సో ఈ ప్యాంక్రటైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నొప్పి అనేది కడుపు ముందర భాగం నుంచి వెనకాల వెన్నుపూస వరకు నొప్పి వెళ్తుంది. అండ్ సివియర్ వామిటింగ్స్ ఉంటాయి, వాంతులు వస్తుంటాయి, ఆకలి అనేది ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి అట్లా ఉన్నప్పుడు అండ్ నొప్పి అనేది ఒక రోజు కంటే ఎక్కువ వరకు కంటిన్యూ అవుతుంది. మీ పేగు సంబంధించిన నొప్పి లేకపోతే చిన్న ఇన్ఫెక్షన్ ఏంటంటే అట్లా ఒకరోజు ఉండి లేకపోతే ఒక గంట గంటన్నర ఉండి తగ్గిపోతుంది. కానీ కంటిన్యూస్ పెయిన్ అంటే నొప్పి అన్నది తగ్గకుండా ఉన్నది అని అంటే అది హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాల్సిన ఇబ్బంది అని అర్థం. ఈ డాక్టర్స్ అడ్వైజ్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు ఆరోగ్యానికి సంబంధించి వేరే వేరే విషయాలలో లేకపోతే వేరే వేరే ఫీల్డ్స్లోని తగిన సమాచారం కోసం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం చాలా వీడియోస్ అనేది ఉన్నాయి. సో దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి,
మరిన్ని వీడియోస్ లేకపోతే మీ ఆరోగ్యానికి సంబంధించిన వాటి గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ.